ఇంకా ఇలాంటి మహానాళ్ళు చాలా పెట్టుకోవాల్సిన అవసరం వస్తుంది. ఐటీ రంగంలో ఏపీ 0.0% 0.2% ఎక్స్పోర్ట్ చేస్తున్నాం. జల్ జీవన్ మిషన్ 18వ స్థానంలో మన రాష్ట్రం ఉంది, కొన్ని రాష్ట్రాల్లో 100% చేస్తే. రైతుల ఆత్మహత్యలో ఏపీ 3వ స్థానం, అప్పుల్లో ఏపీ మొదటి స్థానం. ఇంకో పక్క విదేశ పెట్టుబడుల్లో ఆంధ్రప్రదేశ్ 14వ స్థానం. రాష్ట్రం ఈ 4 ఏళ్లలో 10 లక్షల కోట్ల రూపాయల అప్పు. పుట్టబోయే బిడ్డ పైన కూడా అప్పు తీసుకొచ్చే పరిస్థితిలో చేశారు. ఇంకో పక్క మీరు చూస్తే దేశంలోనే రిచెస్ట్ సీఎం జగన్మోహన్ రెడ్డి, పేదలు ఎక్కువ ఉండే రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. ముఖ్యమంత్రి మాత్రం ధనికుడు, ప్రజలు మాత్రం పేదరికం. అలాంటి సమస్యలు సృష్టించిన వ్యక్తి. నిన్ననే నిర్మాణ రంగంలో పనిచేసే ఒక వ్యక్తి శ్రీకాకుళం జిల్లాలో మే 26న పురుషోత్తం సాహు అనే భవన నిర్మాణ కార్మికుడు ఇసుక లేకుండా ఆత్మహత్య చేసుకున్నా అంటే ఈ ప్రభుత్వానికి లెక్కే లేదు. అన్నమయ్య జిల్లాలో మే 22న కృష్ణయ్య అనే యువ రైతు వర్షాలు దెబ్బతిని ఆర్థిక సహాయం చేయకపోతే ఆత్మహత్య చేసుకున్న పరిస్థితి. ఆరోగ్యశ్రీకి డబ్బులు ఇవ్వకుండా 1500 కోట్లు ఎగ్గొడితే హాస్పిటల్స్ అన్ని సహాయ నిరాకరణ అనౌన్స్ చేసిన సందర్భం. 18వ గుంటూరులో ఒక వైసీపీ కార్పొరేటర్ వేధింపులకు తట్టుకోలేక కనపల్లి విమల ఆత్మహత్య ప్రయత్నం చేసుకునే పరిస్థితి. ఇంకో పక్కన ఈ మధ్యలోనే తిరుమలలో గంజాయి వ్యాపారం ఒక ఉద్యోగిని అరెస్ట్ చేసే పరిస్థితి. చిత్తూరు జిల్లాలో త్రాగునీటి కోసం డబ్బులు ఇవ్వలేదని వీధికి ఎక్కడికక్కడ ఆందోళన చేసే పరిస్థితి. 6 నెలల్లో చెత్త పన్ను ఒకేసారి వసూలు చేస్తామని కొత్తగా అనౌన్స్మెంట్ ఇచ్చే పరిస్థితి. ఇంకో పక్కన మార్చి 7న చింతపల్లి మండలం అడవి బిడ్డల ఏదైతే దారిలోనే ప్రసవాన్ని చేసే పరిస్థితి. ఇంకో పక్కన సాలూరు మండలంలో గిరిజనులు ఈ ప్రభుత్వంలో లాభం లేదు, మా రోడ్డు మేమే వేసుకుంటామని ఒక ఆదర్శంగా 4 లక్షల రూపాయలు వసూలు చేసుకుని రోడ్డు వేసుకున్న పరిస్థితి. అంటే 4 నెలల్లో వారానికి ఒక సంఘట తీసుకుంటే ఇన్ని సంఘటనలు వచ్చాయంటే నేను ఒకటే ఈ రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్కరిని కోరుతున్నా, వాళ్లకు వారధులుగా పోరాడే మిమ్మల్ని కోరుతున్నా. అందరూ సమిష్టిగా పోరాడవలసిన అవసరం ఉందా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఉందంటే గట్టిగా చెప్పండి, కూడా చెప్పండి ఉంది. ఇంకొక